ఈఎస్ఐ కుంభకోణం విషయంలో అరెస్ట్ అయిన దగ్గర నుంచి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారు మౌనంగా ఉండడం, రాజకీయంగా పెద్దగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఎందుకు అంటే రకరకాల గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి ఆయన మీద. తెలుగుదేశం పార్టీ చెబుతున్న వెర్షన్ వేరే విధంగా ఉంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నిర్ణయాలకి లేదంటే అవినీతి అలాగే కుంభకోణానికి ఒక భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే విషయం ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మౌనంగా ఉండడమే బెటర్ లేదంటే రాజకీయ భవిష్యత్తుకి భారీ దెబ్బ తగులుతుంది అనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారు సైలెంట్గా ఉన్నారా అనేది ఒక ప్రశ్న. ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండకుండా యాక్టివ్గా ఉండడానికి ఆయనకి అధ్యక్ష పదవి సైతం ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే దాన్ని నారా లోకేష్ గారు అడ్డుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అది ప్రచారం మాత్రమే, వాస్తవమైనది. కానీ దాని మీద తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు, అచ్చెన్నాయుడు గారి వైపు నుంచి కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు, అసలు ఆ ఊసే ఎత్తలేదు. వస్తుందని కానీ రాదని కానీ పదవిస్తున్నారని కానీ. కానీ అచ్చెన్నాయుడు గారు మాత్రం బయటికి రావడం మానేశారు. అచ్చెన్నాయుడు గారు మాత్రం ప్రస్తుత రాజకీయాల మీద పెద్దగా మాట్లాడలేదు. ఎందుకంటే చాలా కీలక నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీలో. ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేసినా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ మీద యుద్ధానికి సయ్యనేలా ఉండేవి, కానీ అవి సైలెంట్ అయిపోవడం, ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అక్కడ వినిపించకపోవడంతో. అయితే ఇక్కడ రెండు రకాలు. తెలుగుదేశం పార్టీ చెబుతున్న వెర్షన్ చూస్తే కనుక అనారోగ్యం కారణంగా ఆయన ఇంకా సైలెంట్గా ఉన్నారు. ఈ కరోనా నేపథ్యంలో ఆయన బయటికి రావట్లేదు, భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ ఆయన యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తారు అనేది. కానీ ఆయన మీద వ్యతిరేకంగా వస్తున్న గాసిప్స్ చూస్తే మాత్రం అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీద కాస్తంత వ్యతిరేకంగా ఉన్నారు, అందుకే పార్టీతో కలిసి నడవలేకపోతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చే ఆలోచనలు చేసి చివరిలో వెనక్కి తగ్గడం కూడా ఆయనకి నచ్చలేదు, అందుకే మౌనం వహిస్తున్నారు. ఆ సైలెన్స్ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మీద వైలెన్స్గా మారుతుందా లేదు అంటే, తెలుగుదేశం పార్టీ చెబుతున్న వెర్షన్ చూస్తూ ఉంటే వైసీపీకి వైలెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందా అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు దాని మీద విశ్లేషణ మొదలుపెట్టారు. మొత్తానికి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు సైలెన్స్ వెనుక అసలు కారణం ఏంటి అనేది మాత్రం అధికారికంగా రాలేదు. నిజంగా అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోవడమే నిజమైతే ఇన్ని రోజులు తీసుకుంటారా? ఒక యాక్టివ్ పొలిటీషియన్ సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా పార్టీకి భారీ నష్టమైతే చేకూరుతుంది కదా. మరి ఎందుకు ఈ విషయంలో చంద్రబాబు గారు కూడా చొరవ తీసుకోలేకపోతున్నారంటే పార్టీ మీద వ్యతిరేకత ఉండడం కారణంగానే ఇది జరగట్లేదు అనేది. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది భవిష్యత్తులోనే తెలుస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.